అందరికీ నమస్కారం. నేటి ప్రత్యేక పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు నేను నెల్లూరు రావడం జరిగింది. మరి ఉప ఎన్నికలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రచార అంశాలను ఈరోజు మీ అందరితో పంచుకోవడం కోసం నేడు మీ ముందుకు రావటం జరిగింది. ఒక్కసారి ఈ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సరళి మనం గమనిస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అభ్యర్థిని పెట్టారు, బీజేపీ జనసేన కలిపి ఒక అభ్యర్థిని పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ గురుమూర్తి గారిని అభ్యర్థిగా పెట్టాం. ఒకసారి మీరు ప్రచార సరళిని గమనిస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ జనసేన బీజేపీ అలయన్స్ వాళ్ళకు కానీ ప్రచారానికి అంశాలు ఏం లేవు. అసలు ఏ అంశంతో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు అన్నటువంటి విషయం మీద కూడా వాళ్ళకి ఎలాంటి క్లారిటీ లేదు. మీరు ఒకసారి గమనించండి, ఈ 2 వారాల ప్రచారం ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యవహార శైలి మనం ఒకసారి చూస్తే, లోకేష్ బాబు వచ్చి మాట్లాడుతుంటాడు, ఒక వృద్ధుల దగ్గరికి వెళ్ళి మీరు సైకిల్ ఓటేయండి, పనబాక లక్ష్మిని గెలిపించండి, మీ పెన్షన్లు మేము పెంచిస్తాము అంటాడు ఆయన. ఆయన ఎలా పెంచిస్తాడు ఆయన? ఆయనకి ఏమన్నా అవగాహన ఉందా? మరి అలాగే ఇంకో దగ్గరికి వెళ్ళి అంటాడు, పనబాక లక్ష్మిని గెలిపించండి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరను మేము తగ్గిస్తాము అంటాడు ఆయన. అదేంటి, ఎంపీగా పోటీ చేస్తుందా లేకపోతే ఏమన్నా ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఆవిడ ఏమన్నా పోటీ పడుతుందా? సో లోకేష్ బాబు ఏం మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయం మీద ఆయనకి ఏమన్నా అసలు క్లారిటీ ఉందా అనేది నాకు అసలు అర్థం కాదు. మరి అలాగే మరొక రోజు మా పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని కించపరిచే విధంగా, వృత్తిని అగౌరవపరిచే విధంగా, హేళన చేసే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. డాక్టర్ గురుమూర్తి గారు వృత్తి ఇచ్చే ఈజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపిస్ట్ అన్ని రంగాల్లో కూడా ఉన్నారు కదా, క్రీడా రంగాల్లో ఉన్నారు, వైద్య రంగంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ వృత్తిలో భాగంగా కాళ్ళను పట్టుకోవాల్సి వస్తుంది, చేతులను పట్టుకోవాల్సి వస్తుంది, తలను పట్టుకోవాల్సి వస్తుంది. ఇలా వృత్తి అన్నాక వృత్తిలో భాగంగా ఏమైనా చేయాల్సి వస్తుంది. దానిని కూడా నువ్వు అవమానించి మాట్లాడుతూ ఉన్నావంటే, లోకేష్ బాబు నీకు నిజంగా డాక్టర్లు అంటే గౌరవం ఉందా లేదా? అసలు ఫిజియోథెరపీ వృత్తి అంటే నీకు అసలు ఏమైనా అవగాహన ఉందా లేదా? మళ్ళీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాలు పట్టుకున్నందుకు ఇదేదో బహుమానంలాగా ఉంది అన్నట్టు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను నేను. ఎందుచేతంటే యాజ్ ఏ డాక్టర్గా చంద్రబాబు గారి చర్మవ్యాధి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? చంద్రబాబు గారి మానసిక స్థితి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? లోకేష్ బాబు గారి మందబుద్ధి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? మరి అలాంటిది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిని హేళన చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. ఇకనైనా లోకేష్ అయితే బుద్ధి తెచ్చుకోవాలి. మరి నిన్ననే చంద్రబాబు మాట్లాడుతూ ఈ వకీల్ సాబ్ అని సినిమా గురించి మాట్లాడుతున్నాడు, అదేదో పెద్ద జాతీయ సమస్య అయినట్టు, ఆ సినిమాకి రేట్లు పెంచుకుంటారట, రేట్లు పెంచుకోకపోతే అదేదో కక్షాధింపు చర్యట, ఇదేదో దేశ స్థాయిలో ఒక పెద్ద సమస్యలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక వేరే సమస్యలు ఏం లేవా? వేరే అంశాలు ఏం లేవా మీకు ప్రచారం చేయడానికి? ప్రజల బాధలు మీకేం తెలియడం లేదా? ప్రజల సమస్యలు మీకేమి పట్టడం లేదా? సినిమా రేట్లు పెంచమని చెప్పి ఎవరైనా అడుగుతారా? దానికి ఏదో మేము కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నట్టు మళ్ళీ ఆయన మాట్లాడు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు. సినిమా ప్రచారం చేసుకోవాలనుకుంటే చేసుకోండి, దీనికి రాజకీయాలు ఎందుకు, దీనికి ఎన్నికల ప్రచారం ఎందుకు? నేరుగా మీరు వెళ్ళి సినిమా ప్రమోషన్లో పాల్గొండి, ఎవడొద్దన్నాడు మీకు? ఉప ఎన్నిక ప్రచారం ఏమిటి,
ఈ సినిమా అంశం ఏమిటి, వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడానికి ఏ రకమైనటువంటి అంశాలు లేవు, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ రకమైనటువంటి అంశమే లేదు వాళ్ళు. మరి అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, మొన్ననే వచ్చాడని తిరుపతి వచ్చి మాట్లాడు వేదిక మీదే, బీజేపీ నాయకులు అందరూ ఉండగానే అదే వేదిక నుంచి మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ విధానాలు ఏంటట, స్టీల్ ప్లాంట్ విషయమట, విభజన హామీలట, ప్రత్యేక హోదాట, ఈ మూడు అంశాల మీద బీజేపీని నిలదీయడం లేదట. అందుకని బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఆవిడ నిలదీస్తుందట. ఏమైనా అర్థముందా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట వేదిక మీద? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది బీజేపీ వల్ల, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేయట్లేదు కాబట్టి మీరు మా బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించండి, వీటి మీద పోరాటం చేస్తుందని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అవగాహన ఉంటే ఆ వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ పెద్దలను అడగాలి, మీరు జత కట్టినటువంటి బీజేపీ పార్టీని అడగాలి, మీరెందుకు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు, మీరెందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, మీరెందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, మీరెందుకు విభజన హామీల్ని పూర్తిగా అమలు చేయటం లేదన్న విషయాన్ని ఆయన అడగడు. ఆయన ప్రజలను మాత్రం రెచ్చగొడతాడు. ఆయన తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చిత్తశుద్ధితో నిరంతరం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తానే ఉన్నాం, నిరంతరం పోరాటం చేస్తానే ఉన్నాం. ఈ ఉప ఎన్నికలో ఇదే అంశాన్ని ప్రధానంగా మేము ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుచేతంటే ఈ తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ గారు స్వయంగా 10 సంవత్సరాలు మీకు ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారిపోయాయి, ప్రత్యేక హోదా రాలేదు, ఇప్పుడు ఈ ఉప ఎన్నిక రూపంలో మరొక్కసారి ఇదే బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమే ఉంటే, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి విభజన హామీల్ని, ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకొని ప్రజలకి ఓటు అడగాలని చెప్పి సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.